కర్నూలు జిల్లాలోని పొలాల్లో వజ్రాల వేట కొనసాగుతోంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఇక్కడి పొలాలు జాతర్ని తలపిస్తాయి. స్థానికులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా వచ్చి ఇక్కడ వజ్రాల వేటలో మునిగి తేలుతుంటారు. ఇక తాజాగా జొన్నగిరి ప్రాంతంలో ఓ మహిళా కూలీకి ఖరీదైన వజ్రం లభించింది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి 6 లక్షలకు దాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చే వజ్రాన్వేషకులతో జొన్నగిరి పొలాలు కిటకిటలాడుతున్నాయి. టమాటా నారు నాటుతున్న కూలీ చేతికి ఈ వజ్రం దొరికినట్లు తెలుస్తోంది. జొన్నగిరిలో ఇటీవల ఓ రైతుకు దొరికిన వజ్రం 1,25,00,000 అమ్ముడుపోయింది. కాగా జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, జి ఎర్రగుడి, పెరవలి ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. గతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ తవ్వకాలు జరుపుతుంటారు. అయితే తాజాగా ఇప్పుడు స్థానికులే ఆ పని చేస్తున్నారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.